सूर्यकांतम वर्सेस चंद्रकांतम। गर्भवती कोति सानुभूति चूपिना अत्ता कोडल्लु। ओक रोजु सूर्यकांतम चंद्रकांतम इद्दरु कलिसी कूरगायलु कोनडानिकी मार्केट की वेल्तारु। दारिलो गुंपुलु गुंपुलुगा जनालु उंडटं वाळ्ळु गमनिस्तारु। अदि एंटो अनि वेल्लि चूस्ते अक्कड कोतिनि आडिंचेवाडु कोतितो कुप्पिगंतुलु वेयिस्तू उंटाडु। అది చూసిన జనం అందరూ ఎంజాయ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు। చంద్రకాంతం కూడా వాళ్ళందరితో పాటు హై సూపర్ ఉంది బలే ఉంది కదా అత్తమ్మ అది చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది। కానీ సూర్యకాంతం మాత్రం ఆ కోతి యొక్క అవస్థని గమనించింది। ఆ కోతి గర్భవతి పైగా అది నీరసంగా ఉండటం గమనించింది। అయితే ఆ కోతిని ఆడించేవాడు దాన్ని కర్రతో కొట్టి మరీ ఆడిస్తున్నాడు। అది చూసిన సూర్యకాంతానికి ఆ కోతిపై జాలి కలుగుతుంది। ఆ కోతిని ఆడించే వాడిపై కోపం వస్తుంది। సూర్యకాంతం ఆ కోతిని ఆడించే వాడితో ఇలా అంటుంది, ఏందయ్యా అసలు నీకు బుద్ధుందా? గా కోతి అంత నీరసంగా ఉంది, పైగా గది గర్భిణి, దానితో కుప్పిగంతులేయిస్తున్నావు, ఎంత నోర్లేని జీవి అయినంత మాత్రాన ఇట్లా నువ్వు చెప్పిందల్లా చేయాలా ఏంది అని తిడుతుంది। దానికి కోతిని ఆడించేవాడు ఇలా అంటాడు, బాగుందమ్మా మీ వర్ష, కోతి ఉన్నదే ఆడించడానికి, గది కుప్పిగంతులు వేస్తేనే కదమ్మా మీకు ఎంటర్టైన్మెంట్, మాకు పేమెంట్. గట్లయితే నువ్వేయయ్యా కుప్పిగంతులు, జనాలు ఇంకా ఎంటర్టైన్ అవుతారు। నేను వేయడానికి రెడీ అమ్మా, కానీ నా దగ్గర దానికి ఉన్నట్టు తోక లేదుగా, అందుకే గీసారి గీ కోతేనే వేయిద్దామని డిసైడ్ అయినా అని దురుసుగా సమాధానమిస్తాడు। అది విన్న సూర్యకాంతం, ఓహో గట్లనా, అయితే ఇప్పుడు నీకు తోక ఒక్కటి కావాలి అంతేగా, సరే గట్లనే గాని అని తన మ్యాజిక్ తో ఆ కోతిని ఆడించేవాడికి ఒక తోక వచ్చేలా చేస్తుంది। అది చూసి జనాలందరూ నవ్వుతారు। వామ్మో ఓరి నాయనో, నేనేదో నోటి దూలతో అన్నానమ్మా, అమ్మో నువ్వు గిట్ల చేస్తావని అనుకోలేదమ్మా, నన్ను క్షమించమ్మా। అరే ఎందుకంత బాధపడుతున్నావయ్యా, చూడు జనాలు ఎంత ఎంటర్టైన్ అవుతున్నారో, నువ్వే అన్నావు కదయ్యా వాళ్ళ ఎంటర్టైన్మెంటే నా పేమెంట్ అని। అయ్యో అమ్మ బుద్ధి తక్కువయన్న, గీ తోకతో మా ఇంటికి వెళ్తే ఏమైనా ఉందా అమ్మ, చింపాంజీ అనుకొని బయటకి తరిమి తరిమి కొడతారమ్మా, నన్ను వదిలేయమ్మా, నాకు ఈ తోక వద్దు గీ కోతి వద్దు, మీరే దీన్ని ఉంచుకోండమ్మా, నన్ను మాత్రం వదిలేయండమ్మా అని బ్రతిమలాడతాడు। దాంతో సూర్యకాంతం ఆ కోతిని ఆడించేవాడిని క్షమించి వాడికి వచ్చిన తోకను తన మ్యాజిక్ తో తీసేస్తుంది। అప్పుడు ఆ కోతిని ఆడించేవాడు సూర్యకాంతంకి దండం పెట్టి వెనక్కి తిరగకుండా పరుగులు తీస్తాడు। సూర్యకాంతం ఆ కోతి మెడలో కట్టి ఉన్న తాడును విప్పి ఆ కోతిని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తుంది। ఇంటికి వెళ్ళాక ఆ కోతికి ఇంట్లో ఉన్న అన్ని పండ్లు తినడానికి ఇస్తుంది। కోతి బాగా ఆకలితో ఉండటంతో ఆ పండ్లన్నీ వెంటనే తినేస్తుంది। అది చూసిన చంద్రకాంతం, హరే ఏదత్తమ్మా గిది, గట్ల తినేసింది మొత్తం, అబ్బో దీన్ని మేపడం అంటే మంచి ఖర్చుతో పెట్టుకున్న వ్యవహారమే, అరే ఊరుకోవే నీదిష్టే తగిలేటట్టుంది దానికి, బాగా అలసిపోయి ఉందే, పాపం కడుపుతో కూడా ఉంది, ఆ మాత్రం ఆకలిగా ఉండదా ఏంది అని అనగాని అది విన్న చంద్రకాంతం మనసులో, గిట్ల కాదు గాని గీ కోతితో మార్కెట్లో నేనే కుప్పిగంతులు వేయిస్తే మంచిగా పైసలు సంపాదించవచ్చు కదా అని అనుకుంటుంది। చంద్రకాంతంని అలానే చూస్తున్న సూర్యకాంతంకి చంద్రకాంతం మనసులో ఏమనుకుందో అర్థమైంది। దానికి సూర్యకాంతం, ఏందే నువ్వు కూడా గా కోతిని ఆడించేవాళ్లాగా గీ కోతిని ఆడించి పైసలు సంపాదిద్దామనుకుంటున్నావా ఏంది, గసోంట ఆలోచన ఏమన్నుంటే మానుకో, లేకపోతే నీకు కూడా వాడికొచ్చినట్టే తోకొస్తది అని నవ్వుతూ అంటుంది। అది విన్న చంద్రకాంతం మనసులో, వామ్మో మా అత్తమ్మ నాకు నిజంగానే తోక పెట్టినా పెడతది, ఎందుకొచ్చిన రిస్కులే, కోతి జోలికి వెళ్ళకపోవటమే బెస్ట్, అయినా ఈమెకు గీ జంతువుల పైన ఎందుకు ఇంత ప్రేమ అని మనసులో అనుకుని సూర్యకాంతంతో, రే
నేనెందుకట్లనుకుంటద్దమ్మా? పాపం గర్భవతి కదా, దాన్ని బాగా తిని రెస్ట్ తీసుకోమను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత సూర్యకాంతం పనిమీద మార్కెట్కి వెళ్తుంది. అప్పుడు చంద్రకాంతం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ వరండాలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంది. అప్పుడే షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంటు తీగ తెగి చంద్రకాంతంపై పడబోయింది. అప్పుడు పక్కనే ఉన్న గర్భవతి కోతి చంద్రకాంతాన్ని పక్కకి నెట్టి తను ఆ కరెంటు తీగకి చిక్కుకుంది. అలా కరెంటు షాక్ తో చనిపోతుంది. అది చూసిన చంద్రకాంతం ఆ కోతిని పట్టుకుని, అయ్యో అయ్యో, నన్ను కాపాడుతూ నువ్వు చచ్చిపోయావా? నువ్వెంత మంచిదానివి, నువ్వు నా గురించి అని ఏడుస్తూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యకాంతం చంద్రకాంతం ఏడుస్తూ ఉండటం చూసి, అత్తమ్మా అత్తమ్మా, నన్ను రక్షిస్తూ ఇది తన ప్రాణాలపైకి తెచ్చుకుంది అత్తమ్మా, పాపం కరెంటు షాక్తో చనిపోయింది అత్తమ్మ. అడిగావు కదనే జంతువులంటే ఎందుకంత ఇష్టమో అని. ఇందుకేనే, దాన్ని చూడు, దాని గురించి ఆలోచించలేదు, కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించలేదు. అన్నం పెట్టినమన్న విశ్వాసంతో నిన్ను కాపాడి గజ్జచ్చిపోయింది. అందుకేనే అవంటే నాకు ఇష్టం, అదేనే వాటి గొప్పతనం అని బాధగా అంటుంది. దానికి చంద్రకాంతం ఏడుస్తూ, అత్తమ్మ ఎలాగైనా దాన్ని బ్రతికించత్తమ్మా, అది ఉన్నప్పుడు దాని విలువ నాకు తెలియలేదత్తమ్మ, ప్లీజ్ అత్తమ్మ దాన్ని బ్రతికించత్తమ్మ. బ్రతికించే శక్తి నాకు లేదమ్మా, అయినా ఒకసారి ప్రయత్నిస్తా అని ఆ కోతికి సిపిఆర్ చేస్తుంది. అలానే తన శక్తులు కూడా ఉపయోగించి మొత్తానికి ఆ కోతిని మళ్లీ బ్రతికిస్తుంది. కోతి స్పృహలోకి వచ్చిన వెంటనే దాన్ని పశువుల హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. దాంతో ఆ కోతి ఇంకా దాని కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ మామూలుగా తిరుగుతారు. అలా ఆ కోతి చంద్రకాంతంని తన ప్రాణాలకు తెగించి మరీ కాపాడడంతో చంద్రకాంతంకి తనపై ఇష్టం పెరుగుతుంది. అలా చంద్రకాంతం ఆ కోతిని బాగా చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళుండే ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో చెరువుగట్టు గ్రామం ఉండేది. అయితే ఆ గ్రామంలోని ప్రజలు ఏ అవసరాలకైనా ఆ ఊరు నుండి 5 కిలోమీటర్లు దారి పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చేది. మధ్యలో చెరువుగట్టు దాటాలి. అయితే అదే గ్రామంలో రాజలక్ష్మి కుటుంబం ఉండేది. ఒకరోజు రాజలక్ష్మి, ఆమె భర్త, కొడుకు సిటీకి పనిమీదకి వెళ్తారు. అయితే రాజలక్ష్మి కోడలు రాధిక నిండు గర్భిణి. రాధికకి మందులు తేవటానికి అత్త రాజలక్ష్మి పక్కనే ఉన్న ఊరికి బయలుదేరుతూ, అమ్మా రాధిక జాగ్రత్త, నేను మందులు ఇంకా ఇంట్లోకి అవసరమైన వస్తువులు తీసుకొని మధ్యాహ్నం కల్లా వస్తా, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమ్మా అని చెప్పి బయలుదేరుతుంది. అయితే రాజలక్ష్మి ఆ చెరువుగట్టు దాటి పక్క ఊరికి బయలుదేరుతుంది. రాజలక్ష్మి మందులు ఇంకా మందులతో పాటు చిన్న చితక పనులన్నీ చూసుకుని ఆమె తిరిగి బయలుదేరే టైంకి కారు మబ్బులు పట్టాయి. వర్షం బాగా పడేలాగా ఉంది. ఆ మబ్బులు చూసిన రాజలక్ష్మి, అయ్యో వర్షం పడేటట్టుందే, జల్దిగా ఇంటికి చేరుకోవాలి, లేకపోతే చెరువుగట్టు మునిగినా మునిగిపోతుంది, అయ్యయ్యో అని కంగారుగా బయలుదేరుతుంది. అనుకున్నట్టుగానే వర్షం స్టార్ట్ అయింది. అది పెరిగి పెరిగి పెద్దదైపోతుంది. చెరువుగట్టు ప్రాంతానికి చేరుకునేసరికి ఆ గట్టు మొత్తం వర్షం నీటితో నిండా మునిగిపోయింది. అది చూసిన రాజలక్ష్మి, అయ్యో ఇప్పుడు ఎట్లా నేను ఇంటికి చేరుకోవడం, అయ్యయ్యో చీకటిగా అనొస్తాంది, నా కోడలు ఇంట్లో ఒక్కతే ఉంది, అసలే నిండు గర్భిణి, భగవంతుడా నువ్వే సాయం చేయి నాయనా అని కంగారు పడుతూ ఉంది. అలా కంగారు పడుతున్న టైంలోనే కోడలు రాధిక రాజలక్ష్మికి ఫోన్ చేసింది. హలో అత్తమ్మా, ఎక్కడున్నారు మీరు? అత్తమ్మ ఊర్లోకి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి అత్తమ్మ,
ఇంట్లో కూడా వచ్చేసినాయి అత్తమ్మ. నాకు చాలా భయం అవుతుంది అత్తమ్మ. నొప్పులు వస్తున్నాయి అత్తమ్మ. నడుమంతా నొప్పి ఉంది అత్తమ్మ. అత్తమ్మ మీరు తొందర రండి అత్తమ్మ. నా వల్ల అయితే లేదత్తమ్మ అత్తమ్మ అని మాట్లాడుతూ ఉండగానే ఫోన్ కట్ అయిపోయింది. వెంటనే రాజలక్ష్మి ఆ మాటలు విని, అయ్యో భగవంతుడా, అయ్యో నా కోడలిని నువ్వే కాపాడు నాయనా, అయ్యో ఇప్పుడు ఎట్లా, అయ్యో నేను ఇప్పుడు ఇట్లా నేను ఇంటికి వెళ్ళేది ఎట్లా అని కంగారు పడుతున్న టైంలో పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆ కంగారు చూసి, అమ్మా మీ కంగారు భయం నాకు అర్థమైంది, మీరేం భయపడకండి, మా ఊర్లో సూర్యకాంతమ్మ అని ఒకళ్ళున్నారు, ఆమెకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తే ఆమె సొల్యూషన్ తీసుకుంటది అని ఆ వ్యక్తి సూర్యకాంతంకి ఫోన్ చేసి రాజలక్ష్మికి ఇస్తాడు. ఇంట్లో టీవీ చూస్తున్న సూర్యకాంతం మరియు చంద్రకాంతం టీవీలో న్యూస్ వింటూ ఉంటారు. మధ్యాహ్నం నుంచి ఎడతెగక కురుస్తున్న వర్షాలతో చుట్టుపక్కల గ్రామాలన్నీ నీట మునిగాగి వరద నీరు ఉధృతంగా ఇళ్లల్లోకి ప్రవేశిస్తుంది. ఆ వార్తలు చూస్తూ ఉండగా సూర్యకాంతం ఫోన్ రింగ్ అవుతుంది. హలో, అవునా, ఎంత కష్టం వచ్చిందమ్మా, నువ్వేం భయపడకు, ఇప్పుడే నేను మీ ఊరికి బయలుదేరతాను అని ఫోన్ పెట్టేస్తుంది. పక్కనే ఉన్న చంద్రకాంతం అంతా విని, ఏమైందత్తమ్మా అంత పరేషాన్ అవుతున్నావు, ఫోన్లో ఎవరు అనగానే సూర్యకాంతం విషయం మొత్తం చెప్తుంది. అది విన్న చంద్రకాంతం, హరే అంబులెన్స్ గిట్ల ఫోన్ చేస్తే అయిపోద్ది కదా, ఓసే చెరువుగట్టు మొత్తం కొట్టుకపోయిందంటనే ఊర్లోకి నీళ్ళొచ్చినాయంట, ఇప్పుడు అక్కడికి మనం పోవడే కష్టం, కానీ పోవాలి. ఓ పని చేద్దాం అత్తమ్మా, మీ ఎగిరే మంచం ఉంది కదా, పదండి అందులో పోయి ఆమెకి సాయం చేద్దాం. పోవచ్చే, కాని ఈ వర్షంలో గాల్లో అదంత సేఫ్టీ కాదే. హో సెంతేనా, దానికొక రూఫ్ చేసి దాన్ని బోట్లాగా మార్చేయండి అత్తమ్మా, చక్కగా నీళ్ళల్లోనే పోదాం, మనకి అవసరం ఉన్నప్పుడు పైకి ఎగరచ్చు, అలాగే నీటిలో కూడా వెళ్ళచ్చు అనగానే సూర్యకాంతం, భలే మంచిగా చెప్పినవే, పదా ఇప్పుడే పోదాం అని తన ఎగిరే మంచాన్ని మంత్రంతో ఒక జైంట్ బోట్లాగా మార్చేసింది. వెంటనే సూర్యకాంతం మరియు చంద్రకాంతం ఇద్దరూ బోట్లో బయలుదేరారు. అలా బోట్లో బయలుదేరి వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి రాగానే సూర్యకాంతం చంద్రకాంతంతో, ఇదిగో చంద్రం, నువ్వు పోయి వాళ్ళ అత్తగారిని తీసుకురాపో, ఇక్కడ నేను చూసుకుంటాలే అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. చంద్రకాంతం సరే సరే అత్తమ్మా అని తాను అటూ బయలుదేరుతుంది. ఇంట్లోకి వెళ్లి చూసిన సూర్యకాంతం ఆ అమ్మాయి అవస్థను చూసి, అమ్మా అత్తయ్యా కాపాడండి ఎవరైనా. ఆ అరుపులు చూసి సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వేం భయపడకమ్మా, నేను వచ్చేశాను, మీ అత్త నాకు ఫోన్ చేసి మొత్తం చెప్పింది, నిన్ను కాపాడదమ్మనే నేను వచ్చిన, నువ్వేం కంగారు పడకమ్మా అని మంత్రంతో అక్కడ ఉన్న నీటినంతా తీసేసి ఆ అమ్మాయికి డెలివరీ చేసింది. ఈలోగా చంద్రకాంతం రండి రండి అని రాజలక్ష్మిని బోట్లో ఎక్కించుకుంది. అలాగే అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని కూడా ఎక్కించుకుంది. ఇంట్లోకి ఆతృతంగా వస్తున్న రాజలక్ష్మికి సూర్యకాంతం ఎదురై, ఇదిగోనమ్మా పండంటి ఆడబిడ్డకి నీ కోడలు జన్మనిచ్చింది అని రాజలక్ష్మి చేతిలో పెట్టింది. బిడ్డని చూసిన రాజలక్ష్మి చాలా సంతోషపడి, అమ్మా నిజంగా సమయానికి దేవతలా వచ్చి నా కోడల్ని కాపాడినవమ్మా,
మేమేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. మంచం మీద పడుకొని ఉన్న రాధిక కూడా రెండు చేతులు దండం పెడుతూ సూర్యకాంతం వైపు థ్యాంక్స్ అన్నట్లుగా తల ఊపింది. అలాగే రాజ్యలక్ష్మి చంద్రకాంతం వైపు చూస్తూ, నీకు కూడా చాలా థ్యాంక్స్ అమ్మా, సమయానికి బోట్లో వచ్చి నన్ను మా ఇంట్లో చేర్చినందుకు అని థ్యాంక్స్ చెప్తుంది. ఇక సంతోషంతో సూర్యకాంతం చంద్రకాంతం మళ్ళీ అదే బోట్లో ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు.